తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేసిన పనభాగ లక్ష్మీ గారు గెలుపు కూడా మా వైపే ఉంటుందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నిన్నటి నామినేషన్ రోజున చెప్పడం జరిగింది. అయితే ప్రచారాన్ని కూడా ఒక ప్రణాళిక చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతామని తమ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి నియోజకవర్గానికి హేమాహేమీలుగా ఉన్న రాష్ట్ర నాయకులను నియమించడం జరిగిందని గెలుపు మా వైపే ఉంటుందని చెప్తున్నారు. ఆ ప్రచారాన్ని ఎలా సాగిస్తారనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం గారు, మీ ప్రచారాన్ని ఇప్పుడు ఎలా సాగించాలనుకుంటారు? ఎంతమంది రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు? ప్రతి ఒక్కరికి ఒక సందేశాన్ని పంపించాలన్న దీంతో ఈ ఎలక్షన్లో ముందుకెళ్తాం. మనకు చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా, ఈ రెండు జిల్లాల సమయం 7 నియోజకవర్గాలు ఉన్నాయి, విభిన్న పరిస్థితులు ఉన్నాయి రెండు జిల్లాలు కూడా. మీరు ప్రచారాన్ని ఎలా సాగిస్తారు? ఇంత తక్కువ సమయం కూడా ఉంది కదా. అంటే 21 రోజులు ఉన్నాయి ఈరోజు నుంచి చేసుకుంటే, ఒక్కొక్క 7 కాబట్టి 7 × 21 కాబట్టి 3 రోజులు కేటాయించి ప్రతి ఒక్క మండలానికి వెళ్ళాలన్నది నా ప్లాను. ఈ నియోజకవర్గంలో మన తీర ప్రాంతం ఓటర్లు కూడా ఉన్నారు కదా, ఈ తీర ప్రాంతం ఓటర్లు కూడా సమయాన్ని ఎలా కేటాయిస్తారు? ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్లాన్ చేస్తున్నారు ఎవరెవరిని ఏ రకంగా కలుసుకొని మాట్లాడాలన్నది. అలాగే కోఆర్డినేట్ చేసుకోవడానికి స్టేట్ ఆఫీస్ నుంచి కూడా రావడం జరిగింది దాని ప్రకారంగా. అలాగే పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఈ ఎందుకు తెలుగుదేశానికి ఓటేయాలా అని వివరిస్తూ వాళ్ళకి అప్పీల్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఈ తిరుపతి పార్లమెంట్లో ఎన్నిసార్లు పోటీ చేశారు, మీకు అనుబంధం ఎలా ఉంది మీకు ఇక్కడ ఓటర్లతో? అండి, నేను 96 నుంచి రాజకీయాల్లో ఉన్నానండి. 4 పర్యాయాలు నాకు పార్లమెంట్ సభ్యురాలుగా అనుభవం ఉంది, అలాగే 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా కూడా అనుభవం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ నెల్లూరు జిల్లాలో అయితే ప్రతి ఒక్కరికి నాకు పరిచయం కూడా ఉంది బాగానే. తిరుపతి నుంచి అయితే మొదటిసారిగా పోటీ చేయటం జరిగింది. ఆ మొదటిసారి పోటీ చేయటం తోటి ఇప్పుడు బై ఎలక్షన్ రావడం వలన రెండోసారి మళ్ళీ పోటీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఈ ఉప ఎన్నికలో ఎలాంటి ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? అండి, అంతకుముందు ఒక పార్లమెంట్ సభ్యురాలుగా పార్లమెంట్లో అనేక పర్యాయాలు మన ప్రాంత విషయాల గురించి, మిగతా ఎక్కడైతే నేను కంటెస్ట్ చేయడం, అంతకుముందు బాపట్లలో కూడా కంటెస్ట్ చేయడం జరిగింది, అక్కడ సమస్యలు బట్టి అక్కడ డెవలప్మెంట్కి కూడా నేను కృషి చేయటం అందరికీ తెలిసిందే. ఒక విషయం చెప్తాను, నేను పుట్టినప్పుడు నాకు మా తల్లిదండ్రులు లక్ష్మి అని పేరు పెట్టారు. పెళ్ళైనాక న్యాచురల్గా అత్తగారి పేరుతో, అత్తగారింటి పేరుతో పనబాగ లక్ష్మి అయింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న ప్రజలందరూ నేను చేసిన అభివృద్ధిని చూసి పనిచేసే లక్ష్మి అని పేరు పెట్టారు. ఎందుకంటే నేను చేసిన పనులు కాగితాల మీద కాదు, మీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తామని. నెల్లూరు రైల్వే స్టేషన్ అయితేనేమి, గూడూరు రైల్వే స్టేషన్ అయితేనేమి, సింహపురి ఎక్స్ప్రెస్ అయితేనేమి, కృష్ణపట్నం పోర్ట్ అయితేనేమి, లెదర్ పార్క్ అయితేనేమి, లేకపోతే మన క్యాన్సర్ హాస్పిటల్లో కోబాల్ట్ యూనిట్, ఆ రోజున రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది, అలాగే బర్న్స్ వాడి స్పెషల్గా నేను ఈ డిస్ట్రిక్ట్ తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో లేనటువంటి ట్రామా సెంటర్ని, అలాగే నాయుడుపేటలో కూడా రెండు ప్రాంతాల్లో నేను ట్రామా సెంటర్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ప్రధాన సమస్య రాష్ట్ర విభజన, అప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పని ఇద్దరు ప్రధానమంత్రులు ప్రామిస్ చేయడం మీకు అందరికీ తెలుసు. ఒకటి, ఆనాటి విభజన సమయంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఆయన రెండు చట్టసభల్లో కూడా నేను ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పటము, దానికి ఎవరో కాదు మన జిల్లా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారే సాక్ష్యం. నిన్న మరీ ఒక చట్టసభలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకి ఒక మంత్రి సమాధానం చేస్తుంటే కనీసం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన సమస్య అని చెప్పని వైసీపీ ఎంపీలు ఒక్కలన్నా కూడా వెళ్ళలోకి వచ్చారా లేచారడం జరిగిందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంతసేపు తెలుగుదేశం పార్టీ అడిగింది మేము చేయకూడదు, రాష్ట్ర రాజధాని ఏది అని చెప్పని
మన పిల్లలు అడిగితే కూడా మనం సమాధానం చెప్పే పరిస్థితులు లేవు. అందులో ఆత్మాభిమానంతో ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం అన్న ఆలోచించట్లేదు మన రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు పెడితే, మన నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇవన్నీ పెండింగ్లో పెట్టారు. దుగ్గిరాజపట్నం పోర్ట్ పెండింగ్లో ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తా ఉన్నారు మన ఎయిర్పోర్ట్ని, అది పెండింగ్లో ఉంది. ప్రతి జిల్లాకి దానికి సంబంధించిన ప్రత్యేకత ఇచ్చి దానికి పరిశ్రమలో లేకపోతే ఇన్స్టిట్యూట్స్ ఏదో ఒకటి పెట్టాలని చెప్పని పొందుపరచడం జరిగింది. దాన్ని కూడా తొంగలో తొక్కేశారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించే సమయం ఆసన్నమైంది. దానికి ఒక మంచి అవకాశం ఏంటంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ బై ఎలక్షన్, మన ప్రజలు ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఓటుతోటి వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. వైకాపా ప్రభుత్వం ఉండే స్థానికంగా కానీ ఏమైనా వ్యతిరేకతలు ఏం చెప్తారు మీరు ప్రజలకి? వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆ గ్రామ అభివృద్ధికి ఏం చేశారు వీళ్ళు? ఒక ఇల్లు కట్టించారా? ఇప్పుడు కొత్తగా స్థలాలు ఇస్తున్నారు కానీ కట్టిన ఇళ్ళని ఇంతవరకు అలాట్ చేయలే. టీడీపీ ప్రభుత్వము పేదవాళ్ళకి ఇల్లు కట్టించింది, దానికి ప్రత్యక్షంగా మనకు ప్రతి చోట కనిపిస్తున్నాయి. వాటిని ఇంతవరకు ఎందుకు అలాట్ చేయలేదు? అది పేదవాడికి సంబంధించిందే. ఊరికే ఏంటంటే ఒకసారి ఓటర్ ఆలోచించాల. ఒక రేషన్ ఇచ్చేసాము, లేకపోతే పామాయిల్ ఇచ్చేసాము, ఇవన్నీ ఇచ్చేసాం కాబట్టి తర్వాత నెలకి ఎంత పెన్షన్ ఇస్తున్నాము, ఇంకేదో స్కీమ్ ద్వారా ఇన్ని డబ్బులు ఇస్తున్నాము అయిపోయింది అనుకుంటే అది కాదు అభివృద్ధి. వాడు ఆర్థికంగా నిలదొక్కోవాలా? అతను నిలదొక్కోవడానికి నువ్వు ఏం చేసావు? ఏం పరిశ్రమలు తీసుకొచ్చావు? వాలంటరీ వ్యవస్థ వల్ల నిరుద్యోగ సమస్య తీరదు. ఏదన్నా కూడా పారిశ్రామిక వస్తే కనుక అందరూ ఉద్యోగాలు వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వ్యవసాయం చేసుకున్నందువల్ల ఇప్పుడు మీరు చూస్తున్నారు రైతు గిట్టుబాటు ధర లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి ఏం జరిగిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. మీ అభ్యర్థిగా పోటీ చేసే మీ ఉప ఎన్నికలో ప్రధానంగా మహిళా అభ్యర్థి మీరే కాబట్టి మహిళల్ని ఏ విధంగా మీకు మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటున్నారు ఇప్పుడు ఉప ఎన్నికల్లో? నేను ఒక మహిళలుగా తిరుపతి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నాను. మహిళా సమస్యల గురించి నేను పార్లమెంట్లో నా గళాన్ని ఇప్పిస్తాను, అవి వినిపిస్తాను. ముఖ్యంగా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మహిళలందరి యొక్క వాయిస్ని కూడా నేను పార్లమెంట్లో వినిపించేదానికి నాకు ఒక అవకాశం ఇవ్వను. ముఖ్యంగా మహిళలు కోరుతున్నాను, ఎందుకంటే మహిళా సమస్యలు చాలా ఉన్నాయి ఈ రోజున. యువత ఉపాధి ఒకటి, ముఖ్యంగా మహిళలకి సేఫ్టీ సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. ఒక మహిళ ఈరోజు బయటకు వస్తే ఇంటికి తిరిగి వచ్చే వరకు ఆ తల్లిదండ్రులు ఎంతో భయంగా ఉంటున్నారు. కాబట్టి వీటన్నిటి విషయాల మీద కూడా నేను చర్చిస్తాను. ఒక్కసారి ప్రజలు అవకాశం ఇవ్వాలని తిరుపతి పార్లమెంటుతో తనకు ఎంతో అనుబంధం ఉందని గెలిపిస్తారని ధీమాగా పనబాగా లక్ష్మి గారు చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.